దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక ఏడు మోక్షపురాల్లో దక్షిణ భారతదేశానికి అంతటికీ కలిపి ఉన్న ఒకే ఒక మోక్షపురం కాంచి పణ కాంచీ దామ అది శంకరుల హృదయం అమ్మా మేము అందరం నీ బిడ్డలమ్మా నీ నాభీస్థానమును అలంకరించేటటువంటి ఆ వడ్డాణపు చిరుగంటల చప్పుడు నాకు వినపడుతోంది అంటే నీకు నాకు ఉన్న సంబంధం తెగమంటే తెగేది కాదమ్మా నువ్వు అమ్మవి నీ కొడుకుని ఎవరో పేరు చెప్పారా చెప్పరు కొన కాంచీదామ కరికలభ కుంభస్తనత ఏనుగు గున్నల యొక్క కుంభస్థలములు ఎలా ఉంటాయో అటువంటి స్తన సంపద కలిగిన తల్లి దాన్ని తక్కువ చేసి చూడడం కానీ మనసులో కుసంస్కారముతో కూడిన ఆలోచన కానీ ఉండకూడదు అమ్మతనమునందు ఆడతనం ఉండదు అమ్మలో ఆడతనం చూసిన వాడు కన్నా కూడా పాపాత్ముడు ప్రపంచంలో ఉండడు అమ్మలో ఆడతనం ఎవ్వరూ చూడరు మనసులో భావన అపవిత్రమైతే పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే వెనక్కిళ్ళినట్టు అపవిత్ర భావన పటమరించగానే అమ్మా అని పిలిస్తే చాలు వెనక్కి వెళ్ళిపోతుంది అపవిత్ర భావన అంత గొప్పది అమ్మా అన్న శబ్దం ఆ అమ్మా అన్న శబ్దానికి లోకాన్ని పోషించే సూచన తల్లి స్థనములు భర్త కన్నా పరదైవం ఆడదానికి ఎవ్వరు ఉండరు ఆ భర్త ఆకలేస్తోంది పలహారం చేయవే అంటే వెళ్ళి వండి తెస్తుంది కడుపున పుట్టిన కొడుకు క్యారుమని ఏడిస్తే ఆమె నిత్తురు పాలగా మారిపోతుంది బసవేశ్వర పురాణం చేస్తూ పాల్కురికి సోమనాథుడు అంటాడు మొగ్గ పువ్వు అయినప్పుడు ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందో మొగ్గలో ఎలా దాక్కుందో తెలియదు అలా ఒక కన్నెపిల్ల తల్లి అయినప్పుడు ఆమెలో మాతృత్వం పొంగి పాలు ఎలా స్రవించాయో తెలియదు ఆ పరదేవతానుగ్రహం అమ్మవారే అమ్మగా లోకంలో తిరుగుతుంటుంది కుక్క కావచ్చు పంది కావచ్చు పిల్లి కావచ్చు అమ్మతనం అమ్మతనమే అమ్మతనంలో ఆడతనాన్ని చూడడం రావణ బుద్ధి ఆడతనంలో తన భార్యని తప్ప మిగిలిన వారిలో అమ్మతనాన్ని చూడడం రామచంద్రమూర్తి బుద్ధి నువ్వు రాముడి అవుతావో రావణుడి అవుతావో నీ అభీష్టం మేరకు నిర్ణయింపబడి ఉంటుంది కాబట్టి అది బుద్ధిని సంస్కరించుకోవలసిన విశేషం కాబట్టి కొన కాంచీదామ కరికలభ కుంభస్తనత ఇంతమంది బిడ్డల్ని పోషించాలి ఆ తల్లి మహానుభావుడు పేరాల భరతశర్మ గారు ఎంత అద్భుతమైన పద్యం చేశారో శారదానందలహరి అని చేస్తూ అందులో ఒక పద్యరచన చేశారు ఆయన ఒక్కడు ఎనుగుముఖంబులను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలుతావ జగమంత బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబము తక్కక నీ యురంబనను దల్పకయున్న అర్నిశల్సతీ అన్నారైనా